నివర్ తుఫాన్ కారణంగా ఈ రాష్ట్రంలో 12 లక్షల ఎకరాలు పంటలు నష్టపోయి 8.34 లక్షల మంది రైతులకు ఆ నివర్ తుఫాన్ అపారమైనటువంటి నష్టాన్ని కలిగించింది. అయితే ఆ రోజే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, నెల తిరగక ముందే ఈ పంటల నష్టాన్ని పరిహారాన్ని నేను రైతాంగానికి అందజేస్తాను అని. నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నెల తిరగకముందే పంటల నష్టాన్ని, తుఫాన్ ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయినటువంటి రైతాంగానికి నెల తిరగకముందే అందించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది. అది నెల తిరగక ముందు దాదాపు 646 కోట్ల పంట నష్ట పరిహారం ఈరోజు రైతాంగానికి అందించడం జరిగింది, ఇది వాళ్ళ ఖాతాల్లోనికి. అలాగే మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి 51.59 లక్షల రైతుల ఖాతాల్లోకి 1,120 కోట్ల రూపాయలు ఈనాడు వాళ్ళ ఖాతాల్లోనికి జమ చేయడం జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, హౌ దిస్ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ మచ్ కమిటెడ్ టు క్లియర్ ది అష్యూరెన్సెస్. హామీల్ని ఆయన క్లియర్ చేయటానికి, మాటను నిలబెట్టుకోవటానికి ఎంత పర్టికులర్గా ఉన్నారు అన్నటువంటిది ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అనేక పథకాలు. నిన్న మనకి ఇవాళ ఇప్పటికీ స్టిల్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమాల దగ్గర నుంచి చూస్తే ఆయన చాలా స్పష్టంగా ప్రతి ఒక్క ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈనాడు వారికి రైతాంగం తరపున ఒక వ్యక్తిగా, అదే నేను కూడా ఒక రైతుగా, వారికి ఉన్నటువంటి రైతాంగం పట్ల ఆ నిబద్ధతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము, అభినందనలు తెలియచేస్తున్నాను. అంతేకాదు, తడిసిన ధాన్యాన్నే కాదు, రంగుమారిన ధాన్యాన్నే కాదు, మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఎలాంటి సైతం నిబంధనలను సడలించి కొనుగోలు చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మనందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో ఆయన రైతాంగానికి చేసినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక సహాయం, ఆపదలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునే, అది ఇక్కడే, దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్. ఎప్పుడైతే మనకి రైతు పంట పెడుతున్నాడు, ఎక్కడో ఓ దగ్గర అప్పు తెస్తున్నాడు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గరైనా బ్యాంకుల దగ్గరైనా సరే అప్పు తెచ్చుకొని పంట పండిస్తున్నాడు, ఈ రైతాంగం ఎప్పుడైతే పంట పండించి చేతికి అందిన టైంలో ఈ తుఫాన్లు ప్రకృతి వైపరీత్యాల వలన జరిగినటువంటి వైపరీత్యాల వలన ఏదైతే రైతు నష్టపోతున్నాడో తిరిగి అప్పును చెల్లించే అవకాశం లేకుండా పోతుంది. దానివలన అప్పులు వాళ్ళ బాధను, బెడదను తట్టుకోలేక ఈనాడు పురుగు మందులను లేదా ఆత్మహత్యలను జరుగుతున్నాయి. అది గ్రహించిన మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండడానికి వీల్లేదు, నివారించాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం పోతున్నాడో రైతుకి, ఆ రైతుకు వెంటనే సహాయాన్ని అందించగలిగితే, ఎక్కడైతే అప్పు తెచ్చాడో ఆ అప్పు వాళ్ళకి తిరిగి చెల్లించే అవకాశం ఈనాడు వారికి దక్కుతుంది. ఆ విధంగా రైతుల తాలూకా కష్టాలు తొలగి, అప్పులు బాధలు తొలగి, రైతు మళ్ళీ తన జీవన స్రవంతిలోనికి వచ్చి నిలదొక్కునే పరిస్థితి. దానికి తోడు మనం ఇవాళ ఈ రైతు భరోసాలో కూడా రైతాంగానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ విడత ఈ 2,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవాళ అది ఖాతాల్లో పడింది. అది అంతేకాదు, వైఎస్ఆర్ రైతు భరోసాలో 51,059 మంది రైతులు, 51,59,000 రైతాంగాన్ని ఆర్థిక సహాయం 13,101 కోట్లు
ఈనాడు లక్షల కోట్ల ఇసాయి కోట్ల అనేటువంటిది అందుకోవడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 14.58 లక్షల రైతులకు 510 కోట్ల రూపాయలు క్లియర్ చేయటం జరిగింది. అంతేకాదు ఇవాళ గత ప్రభుత్వ బకాయిలు గత ప్రభుత్వం కారణాలు ఏవైనా కానీ చెల్లించలేకపోయింది బకాయిల్ని. ఆ బకాయిలు సుమారు దానికోసం 51,24,000 మంది రైతులు చెల్లి వాళ్ళకి బకాయిలు చెల్లించకపోతే 904 కోట్ల రూపాయలు అవి కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. గత ప్రభుత్వం విడిచిపెట్టేసేటువంటి అప్పులని బకాయిలను కూడా, అలాగే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా 15,57,57,000 రైతాంగానికి 1,968 కోట్ల రూపాయలు ఈనాడు ఈ ఉచిత పంటల బీమా కార్యక్రమాన్ని కూడా క్లియర్ చేయటం జరిగింది. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతుల పంటకి నష్టపరిహారం 13,56,000 రైతులు మొత్తం ఉంటే 1,038 కోట్ల రూపాయలు ఈనాడు అవి క్లియర్ చేయటం జరిగింది. ధాన్యం కొనుగోలు 18,344 కోట్లు, ఇతర పంటల కొనుగోలు 4,761 కోట్లు, అలాగే ఉచిత విద్యుత్ సబ్సిడీ 17,430 కోట్లు, అలాగే మరి పగటిపూట 9 గంటలకు నాణ్యమైన విద్యుత్ కోసం 1,700 కోట్ల రూపాయలు, అలాగే గత ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ధాన్యం సేకరణ బకాయిలు వాటిని కూడా చెల్లించకపోతే రైతాంగానికి 960 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే అది కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన విత్తన బకాయిలు 384 కోట్లు అది కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. శనగ రైతులకు బోనస్ ఇచ్చినటువంటిది 300 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. ఇది మొత్తం 61,400 కోట్ల రూపాయలు రైతాంగానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిష్ఠతో బాధ్యతతో కర్తవ్యంతో పవిత్ర కర్తవ్యంగా రైతాంగాన్ని ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈనాడు చెల్లించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను అంటున్నాను, ఇవాళ వాళ్ళు అంటున్నారు చెల్లించాలి ఏదైనా, ఎలాగ చెల్లిస్తున్నాడు, నువ్వు అడగడమే ఉంది. ఈ మధ్య జిల్లాలో కొంతమంది అన్నారు ఏది అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాల్సిందని, ఇల్లు మేము ఇస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి చెప్తున్నారు, నాకు ఓటైనటువంటి వాడికి కూడా ఆ పథకం అర్హత కలిగితే మీరు వెళ్ళి ఆ పథకాన్ని అందించండి. ఇవాళ మేము అదే చెప్తున్నాం, అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వండి అని. నువ్వు చెప్పేదే ఉంది, ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేను చెప్తున్నా, అధికార యంత్రాంగం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అక్రాస్ ఆల్ ది లెవెల్స్ ఇవాళ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తున్నా. మీకు 90 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు, ఎక్కడైనా ఎవరైనా ఏ కారణాల చేతనైనా ఎక్స్క్లూడ్ అయితే వాటిని కూడా మీరు పరిశీలనలోకి తీసుకొని పరిగణనలోకి తీసుకొని అర్హత కలిగితే అందరికీ ఇవ్వండి అంటున్నారు. ఇంకా ఒకవేళ భూమి లేకపోయినా ఎక్వైర్ చేసైనా సరే ఇమ్మనమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇంక మీరు చెప్పేదైతే అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇవ్వాల్సిందేనని, నువ్వు ఇచ్చావా 10 పట్టాలు పెట్టి గ్రామసభ పెట్టి 5,000 మందిలో పిలకలు పట్టుకొని ఎంతమేర మంత్రులు పారిపోతారో ఈ సభ నుంచి అనే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. కానీ ఈ రోజుల్లో కట్ట కడపటి వరకు నేను నిన్న సుమారు 1,200 పైచీలకు పట్టాలు పంపిణీ చేశారు నా చేతులతోనే. ప్రతి ఒక్క పట్టాలను కూడా ఈనాడు ఇచ్చి వెళ్ళాం. వాళ్ళ ముఖాల్లో ఆనందం అన్నటువంటిది అది మనం చూస్తే అది సంతృప్తి చెందేవాడికే అర్థమవుతుంది. అది బయట కూర్చొని మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు అది. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే ఇంత నిబద్ధతతో ఇంత నిష్ఠతో ఇంత కర్తవ్య దీక్షతో ఎవరైతే ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారో, నేను అందుకే అన్నాను ఆయన ముఖ్యమంత్రి కంటే నేను మానవతావాదిగానే ఎక్కువ నాకు అభిమానం గౌరవం రెస్పెక్ట్ అని కూడా చెప్తుంటాను నేను. అంటే ఒక ప్రజలకు పాలించే వ్యక్తికి మానవతావాదం ఉండాలి, హ్యూమన్ యాంగిల్ ఉండాలి, బిజినెస్ యాంగిల్ కాదు. నవ్వుతామే, ట్రేడ్ యాంగిల్ ఉండకూడదు,
మానవతావాద అదే అది ప్రభుత్వం ఆచార దుకాణం కాదది. అందుకే ఈనాడు ముఖ్యమంత్రి ప్రజలందరికీ కూడా ఆరాధ్య దేవుడుగా ఈనాడు వాళ్ళు భావిస్తున్నారు. ఖచ్చితంగా నో డౌట్ అన్డౌటెడ్లీ ఆయన మళ్ళీ రిపీటెడ్లీ హీ విల్ రీట్రేట్ హిస్ పొజిషన్ కంటిన్యూస్లీ. అందులో అనుమానం ఏం లేదని చెప్పి తెలియచేస్తూ ఈరోజు రైతాంగానికి ఏదైతే ఈ రైతు భరోసా కానీ అలాగే ప్రకృతి వైపరీత్యాల్లో జరిగినటువంటి నష్టానికి కానీ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇవన్నీ క్లియర్ చేశారో ఆయనకి మనస్ఫూర్తిగా రైతాంగం తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.